మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందన్నది మీరందరూ చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఏ రోజు ఏ విధంగా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏంటంటే మన అధికారులు అయితే కానీ ప్రజలకు మేమున్నామనే భరోసాను కల్పించాలి, కానీ అదే అధికారులు అదే నాకు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఏంటంటే సుగాలి ప్రీతి అనే అమ్మాయిని అత్యంత క్రూరంగా కొన్ని మృగాలు అత్యాచారం చేసిన ఘటన మనందరికి తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా ఆ తల్లి, సుగాలి ప్రీతి యొక్క తల్లి, ఆ బిడ్డకు న్యాయం జరగాలని న్యాయ పోరాటం చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ తల్లికి అంగవైకల్యాన్ని సైతం పక్కన పెట్టి, ప్రాణాలను సైతం పక్కన పెట్టి ఆ తల్లి ఆ బిడ్డకు న్యాయం జరగాలని పోరాడుతుంది. ఎందుకంటే ఆ బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకి కూడా జరగకూడదనే ఉద్దేశంతో. కానీ ఆ తల్లికి జరిగిన అన్యాయంపై జనసేన పార్టీ ముందుకొచ్చి ఆ తల్లికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ఒక పిలుపు మేరకు జనసైనికులందరూ కూడా తల్లికి సపోర్ట్ గా నిలబడి అందరూ ముందు తెలిసిందే. జస్టిస్ ఫర్ సుగాలి నిన్న ట్విట్టర్ లో ఒక ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ట్రెండ్ సెట్ చేయడం దేనికోసమే అంటే న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి అధికారులను ప్రభుత్వాన్ని అడుగు పట్టించుకున్న పక్షంలో ట్రెండ్ సెట్ చేసి యావత్ ప్రపంచానికి మన దేశానికి అందరికి తెలిస్తే ముందుకొచ్చి న్యాయం చేస్తున్న ఉద్దేశంతో న్యాయం చేయండి అని అడిగితే న్యాయం చేయండి అని అడుగుతున్నందుకు జన సైనికుల మీదకి, జనసేన వీర మహిళల మీదకి పోలీసు వాళ్ళని పంపించడం ఇది చాలా హాస్యాస్పదం. అనయ్య, హాయ్. అనయ్య, దీని మీద మీ స్పందన, సుగర్ మీరు చూస్తున్నారు దీని మీద మీ స్పందన. ఇది ఏంటంటే తమ్ముడు, అగ్ర కులాలని ఒక వ్యక్తిలోను, ఒక బీసీ దళితులు మైనార్టీని ఒక వ్యక్తిలోను ఈ ప్రభుత్వం చూస్తుంది. దానికి అనుకూలంగానే ఈ పాయింట్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ లో ఒక అమ్మాయిని, అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిని రేప్ చేయగానే రేప్ చేసిన వ్యక్తుల్ని 2 రోజులు 3 రోజులు విచారణ నుంచి వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. అదే చుడుగాలి ప్రీతి చెల్లి విషయంలో ఎందుకు అని ఈ పోలీసులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకని ముందుకు రావట్లేదంటే, ఆ విషయంలో లాస్ అయిన అమ్మాయి ఏమో, తక్కువ కులాలకు సంబంధించిన అమ్మాయి, చేసిన ఆ అమ్మాయిని పాడు చేసిన వ్యక్తులు అగ్ర కులాల అబ్బాయిలు కాబట్టి ఈ ఈ దిశా చట్టం అనేది కూడా వాళ్ళకి వర్తించదు. దిశా చట్టం అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే అగ్ర కులాల అమ్మాయిలకి తప్ప బడుగు బలహీన వర్గాలకు. అయితే చిన్న విషయం ఏంటంటే ఇక్కడ డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో ఉందో ఆడికే వెళ్ళో ఈ అధికారులు అయితే గానీ ఈ పోలీస్ శాఖ వారు అయితే గానీ కొమ్ము కాస్తున్నారనే మేము సామాన్యులుగానే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎడి తిరిగి డబ్బు ఉన్నోడికే ఇది చట్టాలు వర్తిస్తున్నాయి. అది దానికి నిదర్శనం ఈ సుగాలి ప్రీతి యొక్క విషయాన్ని మనం తీసుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు శ్వేతారెడ్డి అని ఆవిడ ఒక నకిలీ ఏమంటారంటే, మనం ఒక నకిలీ రిపోర్టర్ కింద, అదే ఒక ఆవిడ 1 కోటి రూపాయలకి ఈ కేసుని క్లోజ్ చేయడానికి, 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ కేసును క్లోజ్ చేయడానికి మధ్యగా బోకరేజ్ చేయడానికి ఆవిడని దించారు ఈ శ్వేతారెడ్డి అని ఆవిడ. నిజంగా ఆవిడ ఒక ఆడపిల్ల అయి ఉండి ఒక ఆడపిల్లకి అంత అన్యాయం చేస్తే, ఆవిడ కూతురుకైతే నిజంగా ఈ కేసుని అలాగే తప్పుదోవ పట్టించే పరిస్థితి అయితే ఉందా? అయితే ఈ విషయంలో ఏంటంటే, పక్క ఆడపిల్ల అయితే ఒక చట్టం, మన ఆడపిల్ల అయితే ఒక చట్టం, ఎదటోడు పిల్ల అయితే వేరేలాగా, మన పిల్ల అయితే వేరేలాగా. ఆవిడ మీద నిజంగా జన సైనికుల మీద, జనసేన నాయకుల మీద, జనసేన కార్యకర్తల మీద, జనసైనికురాల మీద కేసులు పెడుతున్నారు తప్ప, ఆవిడ చేసే మాటలో, యూట్యూబ్ లో ఆవిడ చేసే మాటలో చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. అంత కఠినమైన మాటలు మాట్లాడి అటువంటి వ్యక్తిని ఒక కేసు కూడా పెట్టకుండా ఒక ఆంబోతులాగా ఆవిడ మాటలు చాలా బాధాకర విషయం అయిన తమ్ముడు, చాలా దారుణమైన మాటలు మాట్లాడింది. చెప్పాలంటే అది చూసిన ఆంబోతులు వదిలేశారు. ఇప్పుడు న్యాయం చేయండి మహాప్రభు, ఈ బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని పోరాడుతున్నటువంటి జనసేన వీర మహిళల మీద, జన సైనికుల మీద కేసులు పెట్టడానికి ఈ చట్టాలు వీళ్ళ ముందుకు వస్తున్నారనే. కానీ
ఇక్కడ ఎవరైతే బ్రోకరేజ్ అని చేస్తూ తప్పు చేసిన వాళ్ళని తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారో వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళని అచ్చూసూది లేదు రాంబుత్తులాగా. ఇంకొక విషయం ఏంటంటే అన్నయ్య, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ఈ కరోనా క్లిష్ట పరిస్థితి ఒక పక్కన ఉంటే ఇదంతా మనం చూస్తానన్నాం, మన జన సైనికులు అందరూ ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మైనార్టీల మీద, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద అనేకమైన దాడులు, దళితుల మీద అనేకమైన దాడులు ఈ ప్రభుత్వాలకి కంట పడట్లేదా, లేకపోతే పట్టించుకుని చూసి చూడట్టు వదిలేస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు అనయ్య, ఒక దళిత సోదరుడిగా దీని మీద నీ స్పందన అనయ్య. ఇక్కడ విషయం ఏంటంటే తమ్ముడు, దళితుల్లో వచ్చిన మెయిన్ జబ్బు ఏంటంటే ఏ పార్టీలో అయితే దళితుడికి అన్యాయం జరుగుతుందో ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు ముందుకు రారు తమ్ముడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పదవులు, నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ ఉండాలి, వాళ్ళ ఆస్తులు సేఫ్ ఉండాలి తప్ప ఎదట దళిత వ్యక్తికి, మన దళిత వ్యక్తికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మనం దీన్ని ఖండించాలని ఏదైతే అధికార ప్రభుత్వంలో ఉన్న దళితుల నాయకులు ఉన్నారో వాడు ఎవడో ముందుకు రాడు. ఈ కులాల పేరు చెప్పుకుని వాళ్ళకు, వీళ్ళ కులాల పేరు చెప్పుకుని కులాలని అమ్ముకుని కులాలని అంటగట్టుకుని వీళ్ళ ఆస్తులు సంపాదిస్తున్నాయి తప్ప ఒక దళితుడు నాయకుడిగా, ఒక ఒక దళిత నాయకుడు శిరోమానం చేసిన విషయంలో కానీ, ఒక హత్య చేసిన విషయంలో కానీ, జైల్లో పెట్టిన అన్ని విషయంలో కానీ ఒక్క దళితుడు నాయకుడు రాడు. ఇటువంటి విషయాలు ఒక దళితుడు నాయకుడు కాదు, ఒక బడుగు బలహీన వర్గాలు ఎవరి మీద ఎటువంటి హానికరంగా చేయకూడదంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రావాల్సిందే. జనసేన పార్టీ వస్తే ఇటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క కేసు కూడా ఇటువంటి కేసు రాదని నేను సభాముఖంగా నేను గట్టిగా చెప్తున్నాను తమ్ముడు. ఖచ్చితంగా శిరోమానిలో కేసులు నాయకులు స్పందించలేదు, మన ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుర్రోడు దిక్కు తోచని పరిస్థితులు, అతను రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించి ఒక అధికారిని నియమించడం జరిగింది. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు దళితుల మీద దిశ చట్టం తీసుకొచ్చారు. దళితులు అయితే గానీ, బడుగు బలహీన వర్గాల మీద అయితే గానీ, మైనార్టీల మీద అయితే అత్యాచారాలు జరుగుతున్నాయి. రాజమండ్రిలో మొదలు పెడితే ఇక్కడ శ్రీకాకుళం నుంచి మన చిత్తూరు జిల్లా దాకా, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సంవత్సర కాలంలో ఎన్నో రకమైన హత్యలు, అత్యాచారాలు మనం చూస్తాను ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు దీనికి ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికైనా దయచేసి ఈ ప్రభుత్వాలు స్పందించి సుగాలి ప్రీతికి, మరి ఇటువంటి బడుగు బలహీన వర్గాల మీద ఇంకా జరగకుండా ఈ అత్యాచారాలు, హత్యలు ఇటువంటి జరగకుండా చూస్తారని ఆశిస్తున్నానయ్య. మరి ఎంతవరకు అన్నది ఒకసారి మీరు చెప్తే ఎలా చేస్తే బాగుండదు చెప్పనని మీ అభిప్రాయం. అసలు మీరు ఎక్కడ ఉన్నారో అసలు పేపర్ చూస్తే ఒక అమ్మాయిని కానీ ఎక్కడన్నా అత్యాచారం జరిగిందంటే అది ఒక వైసీపీ వాలంటీరేనో, లేకపోతే వైసీపీ కార్యకర్తనో, వైసీపీ నాయకుడేనో, లేదంటే వైసీపీ తర్వాత గ్రామ వాలంటీరేనో, వీళ్ళే వస్తున్నాయి తప్ప పలానా అభిమాని పలానా విషయంలో ఇలా ఈ అమ్మాయిని ఇలా మానభంగం చేశారనేది ఎక్కడ దాఖలు లేవు. ఇటువంటి ఇటువంటి భయంకరమైన ప్రభుత్వంలో మనం ఉన్నాం. వీళ్ళ మీద కేసులు పెట్టరు. ఒక 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 అమ్మాయిని అతి ఘోరంగా వాళ్ళ మానభంగం చేసిన అమ్మాయి గురిండి మనం ఆ అమ్మాయికి న్యాయం చెయ్యండి అనే పాపానికి మనల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ఏనేం ఉందో అనేది ప్రభుత్వం అనేది ప్రజలందరూ గమనించండి. ఎందుకంటే మీరు ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయంగా వెళ్తుంది. వీళ్ళు ఏ తప్పులు చేసినా కానీ, వైసీపీ ప్రభుత్వం ఏ తప్పులు చేసినా కానీ ఎక్కడ కేసులు చేసే కేసులు దాఖలు లేవు. కేసుల మీద వాళ్ళ మీద కేసులు ఏం పెట్టరు. మిగతా వాళ్ళు ఏదన్నా ఇక్కడ చెడ్డ జరుగుతుంది మంచి చేయండి అంటే మన మీద కేసులు పెట్టే ఉన్న ప్రభుత్వంలో ఉన్నాం మనం. అటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే తప్పు చేసినప్పుడు మనవడ పరాయుడు అన్నది పక్కన పెడితే తప్పును తప్పులా ఖండించాలని, అంత దారుణంగా ఒక అమ్మాయిని హింసించి చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేస్తే ఇప్పటికీ స్పందన లేకపోవడం, గత 3 సంవత్సరాలుగా ఆ తల్లి పోరాడుతుంటే ఆ తల్లి ఆవేదనకి నరాలు పొంగిపోతున్నాయి అన్నయ్య. ఏ బిడ్డకి జరగకూడదు అని చెప్పి 1 కోటి రూపాయలు ఇస్తామంటూ బ్రోకరేజం చేస్తున్న సరే ఆ తల్లి చెప్పుతో కూడినట్టు సమాధానం చెప్పి ఈ రోజుకి పోరాడుతుంది. ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా తల్లికి సపోర్ట్ చేయాలని. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి హత్యలు అత్యాచారాలు ఇక ముందు జరగకూడదంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలారా మీరు అందరూ గమనించండి. నిజాయితీ పోటీనటువంటి పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇటువంటి జరగదని చెప్పి ఖచ్చితంగా కలగండిగా మేము చెప్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి అయితే మార్చుకోండి. రాజకీయ నాయకులారా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయకండి. జనసేన పార్టీని ఇంకోటి అనే చిన్న విషయం అడిగిదాం అనుకున్నా, జనసేన పార్టీని ఒక కులానికి అండగట్టే ప్రయత్నం చేస్తున్నారనే కుల రాజకీయాలు చేసి పార్టీలు
ఇప్పుడు పేర్లోని ఎట్లయినా సరే కుల రాజకీయాలు చేసేది ఆ పార్టీలే, కుల మత రాజకీయాలు. వాళ్ళు ఏటువంటి కులాలకి మతాలకి అతీతంగా ముందుకు వచ్చినటువంటి బొడుగు బలహీన వర్గాల కోసం నేనున్నాననే భరోసా కల్పించడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కులాన్ని అంటగడుతున్నారని దీని మీద నీ స్పందన? ఎందుకంటే మన ఇద్దరం ఒకరికి ఒకరికి ఏ కులానికి సంబంధం లేదు, కాకపోతే నువ్వు నేను అన్నదమ్ముడు భావంతో ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడి ఉన్న వాళ్ళం. దీని మీద నీ స్పందిస్తే మనం కూడా తెలుస్తుందని. నేను ఒక దళితుణ్ణి, నాలాగా చాలా మంది మన జనసేన పార్టీలో చాలా మంది దళితులు బీసీలు ఉన్నారు. దానికి ఎవరికన్నా అర్థం తెలియకపోతే మొన్న పడిన 2019లో మనకు పడిన ఓట్ల శాతం ఏ కులాలు ఎన్నెన్ని వేశారనేది వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళు ఒకసారి అధ్యయనం చేయమని చెప్పండి. పవన్ కళ్యాణ్ కులాస్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏ కులం, జగన్మోహన్ రెడ్డి గారి ఏ కులం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒకటే కులాన్ని అంటగడతాం. ఈ యొక్క ఈ మీడియా, ఈ పచ్చ మీడియాకి, ఈ పచ్చ మీడియా ఏంటంటే వాళ్ళ తప్ప ఇంకా మిగతాది ఎవరో ఇది లేదని మీకు చెప్తున్నాను తమ్ముడు. ఎన్టీ రామారావుని ఎన్ని పోటీ పొడిచింది చంద్రబాబు నాయుడు అని ఆ పచ్చ మీడియాకి తెలుసు. కానీ వాళ్ళు ఎన్ని చూపించరు, కానీ వాళ్ళకు వాళ్ళకు ఒక భరోసా ఉండాలి అని చెప్పి అతను జాయికల మీద కుట్టుకుంటా నడిచినా గానీ జాయికల మీద లేపేసి చూపెట్టే ఈ మీడియా ఉన్నంతకాలం, ఈ దుర్మార్గం మీడియా ఉన్నంతకాలం ప్రజలకు సమస్య ఏం జరగదు. ఏ మీడియా అయినా ప్రజల పట్ల ఉండాలి తప్ప ప్రభుత్వానికి అండంగా ఉండకూడదు. ప్రభుత్వానికి అండగా ఉంటే ప్రజలకు ఎటువంటి న్యాయం అనేది జరగదు. ఎప్పుడు కూడా ఈ మొన్న మొన్న తెలంగాణలో మన మల్లన్న గారు ఒక ఛానల్ పెట్టుకున్నారు, ప్రభుత్వాన్ని కింద నుంచి పైకి అడిగేస్తున్నాడు. ప్రతి ఛానల్ ఆ విధంగా పనిచేస్తే హ్యాట్సాప్ చెప్పాలి మల్లానికి, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాడు. మల్లన్న గారు లాంటి ఛానల్స్ అన్ని అన్ని రాష్ట్రాల్లో, ఈ దేశంలో అన్ని అన్ని ఛానల్ మల్లన్న గారు లాగా పనిచేస్తే ఈ దేశం ముందడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన రాష్ట్రం ముందు ముందు మన రాష్ట్రంలో అటువంటి ఛానల్ ఒక 5-6 ఛానల్ ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను తమ్ముడు. ఈ పార్టీలో టీడీపీకి, టీడీపీ దళితులు అన్యాయం చేసింది, వైసీపీ అన్యాయం చేసింది. నిజంగా దళితులు సిగ్గు శరం ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీకు ఎటువంటి అన్యాయం జరిగినా మేము ఈ రాజకీయ పార్టీలో శాంతంగా తప్పుకుంటానని నేను మనం చేసుకుంటూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అనే, థ్యాంక్ యూ సో మచ్ అనే అందరిని అనకూడదనే. కాకపోతే కొంతమంది వల్ల ఈ రాజకీయ నాయకులు ఈ దళితుల మధ్య అయితే కానీ, బీసీల మధ్య అయితే కానీ, మన కోపుల మధ్య అయితే కానీ, ఎవరి మధ్య అయినా సరే చిచ్చులు పెట్టేది ఈ రాజకీయ నాయకులని. ఈ రాజకీయ నాయకులు ఆడి చదరంగంలో మనం ఒక భాగం అయిపోయామన్నాయి. ప్రతి ఓడు వాడుకుని వదిలేయడమే. ఎందుకంటే వీళ్ళకే కళ్యాణ్ గారు కులాన్ని అడగడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు రియల్ కులాన్ని స్వీకరించిన వ్యక్తి కళ్యాణ్ గారు. వీళ్ళు ఎలక్షన్ ముందు ఒక మతం, ఎలక్షన్ అయిపోయాక ఒక మతం. వీళ్ళు మన కళ్యాణ్ గారి కోసం, కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం కోసం, కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాల కోసం మాట్లాడటం హాస్యాస్పదం. మీరు ఏం మాట్లాడతారా? ఒక్క మాట తమ్ముడు చెప్పనండి. మనం నేను చిన్నప్పటి నుంచి జాతీయ జెండా జనవరి 26 ఆగస్టు 15 రెండు రోజులు, సంవత్సరానికి ఈ రెండు రోజుల్లోనే జాతీయ జెండా చూసేవాడిని. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు జాతీయ జెండా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వెనకాల పవన్ కళ్యాణ్ గారి పార్టీ కంటే జాతీయ జెండాకి నిలువెత్తు ఒక శక్తిని, ఒక 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 కార్యకర్తను ఒక శక్తిగా మార్చి దేశాన్ని ప్రేమించే విధంగా భక్తిని చాటింది పవన్ కళ్యాణ్ గారు అని గర్వంగా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా దేశం మీద భక్తి చూపించలా. నాలాంటి కార్యకర్త ఒక భారతీయుడిగా 24 గంటలు నా రూమ్ లో జాతీయ జెండా ఎగురుతూనే ఉంటది. ఎప్పుడు నేను జాతీయ జెండానే లేచి జాతీయ జెండానే నేను దండం పెట్టుకునేది కూడా జాతీయ జెండాకే. అది నా దేశం మీద నాకున్న భక్తి, నాకున్న ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాల మీద. ఇంకోటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముస్లిం మీటింగ్లకు వెళ్తే నేను ముస్లింని అంటారు, అదే హిందువుల మీటింగ్ వస్తే నేను హిందువులు అంటారు, చర్చికి వెళ్ళి నేను క్రిస్టియన్ అంటాడు. అదేమీ కాకుండా ప్రజలు ఇష్టమైతే ఓట్లేయండి మానని కానీ నేను హిందువుని అని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుని కూడా ఈ ప్రజలు మరి ఏ విధంగా తిరస్కరించనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు తమ్ముడు. నేను నిజాయితీగా నేను చేసేదే చెప్తానని చెప్పి ఆయన చెప్పినా కూడా ప్రజలు మరి ఏ విధంగా అయితే కళ్యాణ్ గారు ఏంటి, జన సైనికులు ఏంటి, ఎవరైనా సరే చెప్పేది ఒకటే, ఎవరి మతాన్ని అయినా గౌరవించాలి. మన మతాన్ని మనం ప్రేమిద్దాం, ఇతర మతాల్ని గౌరవిద్దాం, మన కులాన్ని మనం ప్రేమిద్దాం, ఇతర కులాన్ని గౌరవిద్దాం. అది మన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతం. కాకపోతే వీళ్ళు కొంతమంది రాజ్య
జనాలు అటు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో మంచి చేస్తారని ఈ రోజున పోరు మంది ఏడుస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి కానీ దేనికి కూడా ముందుకు రావట్లా, మీడియా ముందు డబ్బా కొడతానికి మాత్రమే వీళ్ళకు ఉంది. ఈ మీడియా ఛానల్ కూడా కళ్యాణ్ గారు చేసి మంచి చూపించట్లేదు కానీ ఈ డబ్బా కొడతానికి మాత్రం వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుని మాత్రం గంటల గంటలు లైవ్లు పెట్టి గంటల గంటలు డెబిట్లు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటారని చెప్పొచ్చు అని ఒక మొక్కలో చెప్పాలంటే. ఓకేనే మీ ఏం మాట్లాడతారా చెప్పనండి. తమ్ముడు ఇది వరకు అంటే మన చిన్న టైంలో మీడియా ప్రింట్ అయ్యి అమ్ముడయ్యి, ప్రింట్ అయ్యి అమ్ముడయ్యి, ఇప్పుడు అమ్ముడైపోయి ప్రింట్ అవుతున్నాయి. నువ్వు దగ్గర ఎంత డబ్బు అయితే నీవు ఎంత శాండాలు, నువ్వు ఎన్ని రేపులు చేసినా, ఎన్ని మటర్లు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, నువ్వు రేపు వద్దని ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటే నీలాంటి గొప్పడు లేడని చెప్పి రాసే పేపర్లు ఇవ్వాలి. అంత జర్నలిజం బోకరిజంలో ఈ రోజు ఈ ప్రపంచం, ఈ ఆంధ్రప్రదేశ్ ముందుంది అనేది నేను సభాముఖంగా చెప్తున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్య. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అదే విధంగా జనసేన ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వీరి యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ దయచేసి ప్రజలందరూ గమనించాలి. రాబోయే కాలంలో దయచేసి ప్రజలారా నమస్తే మాయా. ఇప్పుడున్న ప్రస్తుతం చూస్తానన్న లైవ్ డెబిట్ స్టార్ట్ అయిన కానీ ఈ చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టాల మీద నీ అభిప్రాయం? ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దేశ చట్టం అయితే కానీ ఇంకా కొన్ని చట్టాల మీద మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి గురించి ఈ మీడియాలో చూపిస్తున్న విధి విధానాల గురించి నీ అభిప్రాయం? చట్టాలు ఉన్నాయని చెప్పుకోవటానికే బాగుంటది. అది ఎలాగంటే పున్నమ రోజు ఆకాశంలో చందమామ నిండుగా కాపాడుద్ది, చూడటానికి బాగా బాగుంటుంది. అలాగే సూర్యుడు కూడా ఉదయాన్నే ఉదయించేటప్పుడు, సముద్రంలో నుంచేటప్పుడు కూడా, లేచేటప్పుడు చాలా అందంగా ఉంటాడు. ఇవన్నీ అలా చూడటానికి చెప్పుకోవటానికి తప్ప, ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయానికి న్యాయం చేకూర్చే క్రమంలో ఈ చట్టాలు న్యాయాలు పనిచేయవు. డబ్బున్న వాడికే వత్తాసు పలికేదే న్యాయం చట్టం. నీ బోటోడికి నా బోటోడికి ప్రతిరోజు పనికెళ్తాయినే కానీ పూటగడ ఉన్న వాళ్ళకి, మన ఇంట్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఒక పోలీస్ స్టేషన్ దగ్గరకో, ఒక న్యాయాధిపతి దగ్గరకో, సీఎం దగ్గరికి వెళ్ళామనుకో, నీ మొఖం నా మొఖం ఎవడో చూడటం. అదే ఒక ఎమ్మెల్యే కూతురుకో, ఎంపీ కూతురుకో కాలేజీకి వెళ్ళినప్పుడు నడు రోడ్డు మీద కిడ్నాప్ చేసి ఒక 10 మంది మానభంగం చేశారు, మానభంగం చేశారు, రేప్ చేశారు అని అంటే మాత్రం ఆల్మోస్ట్ నేషనల్ టీవీకి కూడా ఇచ్చేతారు. అదే ఆడబిడ ఏదో తీన్మార్ డప్పులు పెట్టి కొట్టినట్టు మన సొవుల్లో పొడిచేతారు. కానీ ఇక్కడ ఒక అమాయకి, మన మధ్యతరగతి అమ్మాయికి జరిగింది కాబట్టి ఈ చట్టాలు న్యాయాలు పనిచేయవు. ఆ తల్లి తన బిడ్డకి అన్యాయం జరిగి మానభంగం జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచింది. ఆ తల్లి తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు నా బిడ్డకి అన్యాయం జరిగింది, దానికి న్యాయం చేయాలని చనిపోయిన బతికించుకుంటుంది ఆ తల్లి. అంత గొప్ప తల్లికి మనం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. అయినా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అంటే చట్టాలు న్యాయాలు, ఆడపిల్లలకు జరిగే అన్యాయాలను ఎలాగ అరికట్టాలో అనేది ఆయనకి ఎప్పుడు తెలిసిందంటే, హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది కదా, టోల్ కడతా కానీ వెళ్తే కొంతమంది దుండగులు వచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారని అంత తెలిసిన మన ముఖ్యమంత్రి గారికి మన ఆంధ్రప్రదేశ్ లో మన గడ్డ మీద మన బిడ్డకి, మన ఆడబిడ్డకి తగిలినప్పుడు అది మానభంగానికి గురై 4 సంవత్సరాలు అయినా సరే దానికి ఎటువంటి న్యాయం కల్పించకపోవటం చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ జరిగిన విషయానికి ఇక్కడ వెంటనే స్పందించారు మా వెంటనే స్పందించి ఆవిడ పేరు కూడా మార్చడం జరిగింది. ఆ వెనకాల ఉన్న రెడ్డో గిడ్డో ఏదో ఆ పేరు కూడా మార్చి ఒక చట్టం తీసుకొచ్చారు, అది దిశ చట్టం. అందరూ కూడా దాన్ని ఓకే, దిశ చట్టం వచ్చింది, గన్న కంటే స్పీడ్ గా మానొత్తడం కూడా అసెంబ్లీలో చెప్పిన మాటలు అని అందరూ కూడా అనుకున్నాం. ఖచ్చితంగా దిశ చట్టం ప్రకారం ఆ అమ్మాయికి ఎలాగే జరిగిపోయింది కాబట్టి ఈ అమ్మాయి విషయం తీసుకుని ఖచ్చితంగా 10 రోజులు కాకపోతే 4 రోజులైనా న్యాయం చేస్తారనుకుంటే, ఇప్పటిదాకా న్యాయం చేయకపోగా న్యాయం చేయండి మహాప్రభు అని అడిగినటువంటి వీరవై మహిళల మీద అయితే గానీ, జనసైనికుల మీద అయితే గానీ తిరిగి దాడులు, తిరిగి కేసులు. ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ 1 కోటి రూపాయలు ఇస్తాం, అది నువ్వు వెనక్కి తీసుకో కేసు అంటూ బ్రోకరేజన్ చేసి బ్రోకర్లు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకొక విషయం మామయ్య, ఇప్పుడు ప్రస్తుతం కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి చాలా కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు కంపెనీలు ఏమేమి కంపెనీలు వచ్చినాయో.
నీ స్పందన కంపెనీల మీద అక్కడ జరుగుతున్న విషయాల మీద. అదే మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన దిశా చట్టం గానీ, మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళలకి భద్రత చట్టాలు గానీ అవి కూడా పనిచేయట్లేదు అని చెప్పడానికి నిలబెత్తి నిదర్శనం సుగాలి ప్రీతి కేసు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని మాత్రం బాగా పనిచేస్తున్నాయి. మన సీఎం గారు తీసుకొచ్చినాయి, అయితే ప్రెసిడెంట్ మెడల్ అని, నోబెల్ ప్రైజ్ అని, ఇప్పుడు ఇవాళ నిన్న వచ్చింది ఒకటి డాక్టర్ అని, ఇలాంటివన్నీ కూడా చాలా మూడు పోట్లు ప్రతిరోజు చెమటోడ్చి పొద్దుట నుండి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకునే రిక్షా తొక్కే ఒక కార్మికుడి దగ్గర నుండి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తుల వరకు అందరికి కూడా అందుబాటులో ఖచ్చితంగా ఈ మాత్రం బాగా పనిచేస్తున్నాయి. ఈ తాగిన బైకులో కూడా మంచి మంచి ఇంజనీర్లు తయారవుతున్నారు మనకి. ఐడియాలజీ వాళ్ళకి వచ్చిందంటే అబ్బా. డౌట్ ఏంటంటే మాయా, ఇటువంటి ఇంజనీర్లు ఉన్నారు కదా ఇప్పుడు, ఎవరైతే గ్యాస్ బండ్లు మందు బాటిల్ పెట్టి సేల్ చేస్తున్నారో ఇలాంటి ఇంజనీర్లు తీసుకెళ్లి ఆ పోలవరం ప్రాజెక్ట్ అయినా పెట్టుంటే నిజంగా వాళ్ళ తెలివితేటలు పడి పోలవరం ప్రాజెక్ట్ అని పూర్తి చేద్దరు మాయా. నిజంగా పెద్ద పెద్ద ఇంజనీర్లు చదవాల్సిన ఇంజనీర్ పెద్ద పెద్ద చదువులు చదివిన ఇంజనీర్లు కూడా ఇన్ని తెలివితేటలు ఉండదేమో మాయా. రోజుకు ఒక వింత, ఒకడేమో కడుపు వచ్చినట్టు పొట్ట చుట్టూ మందు బొట్టు కట్టుకుని ఒకడు గ్యాస్ కి వెనకాల పొక్కెట్టి అందులో గ్యాస్ అందులో మందు డబ్బాలు చేసేది ఒకడు, సప్లై చేసేది ఒకడు. నిజంగా ఇలా సివిల్ ఇంజనీర్లు మించిపోయారు మా వీళ్ళు. మామూలు ఇంజనీర్లు కాదు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఇలా. ఈ చట్టం న్యాయం అన్నది ఇటువంటి పనిచేయవు బాబు. ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చేయి ఇటువంటి బ్రాందీ షాపులు, ఇటు కల్తీ మద్యం. ఇప్పుడు చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి చాలా అవును మా, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక హోంశాఖ మంత్రి ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు అన్నది నిజంగా అర్థం కావట్లేదు. మనం ఎందుకు స్పందించట్లేదు? ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగి ఆ తల్లి రోడ్డెక్కి రోదిస్తుంటే ఆ తల్లి యొక్క ఆవేదన ఈ యొక్క మహిళా ఎమ్మెల్యేలకి, ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారికి, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనబడట్లేదు నాకు అర్థం కావట్లేదు. దయచేసి మహిళలకు మా జగనన్న పెద్దపీట వేశారని చెప్పి దయచేసి స్పందించండి తల్లి. మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయంపై స్పందించండి. ఆ తల్లి, సుగాలి ప్రీతి యొక్క తల్లి, తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఇంకా ఏ బిడ్డకు జరగకూడదని ఆ తల్లి 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. మీరు ఇప్పటికెందుకు స్పందించట్లేదు? ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. మీరు 10 మంది మహిళా ఎమ్మెల్యేలు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక హోంశాఖ మంత్రి ఉన్నారు. దయచేసి స్పందించండి. ఇప్పటికైనా స్పందించి ఆ బిడ్డకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఆ తల్లి యొక్క ఆవేదన చూడండి. ఆ తల్లి అంగవైకల్యాన్ని సైతం పక్కన పెట్టి ఎంత రోధిస్తుందో ఒక్కసారి గమనించండి. జన సైనికులు దీని మీద, జనసేన వీర మహిళలు న్యాయం చేయండి. మహాప్రభు ఆ తల్లి కంటే జన సైనికుల్ని పోరాటాన్ని అణగదొక్కాలని, జన సైనికుల మీద కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేయాలంటే ఇక్కడ ఎవరు భయపడరని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది, కానీ పోరాటం వెనకడుగైతే ఏదో. ఎందుకంటే ఇక్కడ నిజాయితీ పరుడు ఇచ్చినటువంటి ధైర్యంతో ముందుకెళ్తున్న జన సైనికులు, జనసేన వీర మహిళలు ఉన్నారు. వీళ్ళెవరికి డబ్బుకి లొంగే మనస్తత్వం అయితే ఎవరికి లేదు, అవసరం అయితే ప్రాణాలనైనా అర్పిస్తాం, కానీ డబ్బుకు లొంగం వెనకడిగైతే ఏం గుర్తు పెట్టుకోవాలి? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ వారు గమనించాలి. ఇప్పటికైనా ఆ బిడ్డకు న్యాయం జరగాల, తల్లికి న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, జన సైనికులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవలు అందించారు పేద ప్రజలకి, మేమున్న భరోసా కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వరదల యొక్క విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు చాలా సేవలు అందిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఇక్కడ ఉన్న ఒక ఎన్ఆర్ఐగా మా వంతు సపోర్ట్ మేము ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సుగాలి ప్రీతి యొక్క
తల్లికి న్యాయం జరిగే వరకు మనందరం కలిసికట్టుగా చేయి చేయి కలిపి పోరాడదాం. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా స్థాపించబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. దీని మీద ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా ముద్రలేద్దామని చూసినా గానీ వాళ్ళు ఏ దారిని అయితే వచ్చారో అదే దారిని చెప్పు దెబ్బలు తినేళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మా మీద ఏలేటి చూపించే ముందు ఒకవేళ మీ వైపు తిప్పు చూపించుకోండి. అదేవిధంగా జనసైనికులందరూ దయచేసి మన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖున అందరూ కలిసికట్టుగా గొంతెత్తండి. మీ యొక్క వాయిస్ రేజ్ చేయండి. మన గ్రామాల్లో మన యొక్క మండలాల్లో మన యొక్క నియోజకవర్గంలో మన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్క జన సైనికుడు గొంతెత్తండి, గొంతెత్తి మాట్లాడండి. ఇదే మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి. గొంతెత్తితే ఖచ్చితంగా పోయేదేం లేదు, పోరాడితే పోయేదేం లేదు. యదవ బానిస సంఖ్యలు తప్ప బానిస సంఖ్యలను వదిలేద్దాం. మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అందరం గొంతెత్తి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజున మన సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలకి ఓ పరిష్కారాన్ని తీసుకొద్దాం. ఇంకొకసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఎవరైతే సుగాలి ప్రీతి గారి యొక్క తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని అణగదొక్కాలని ఆ తల్లి యొక్క పోరాటం నీరుగార్చాలని చూస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని చేసినా గానీ వెనకడిగేసే ప్రసక్తి లేదు. నిన్నటి వరకు ఆమె ఒక్కతే ముందుకొచ్చి పోరాటం జరిగింది, ఒక్క ఆవిడే పోరాటం జరిగింది. ఇప్పుడు ఆవిడ వెనకాల జనసేన ఉంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ పవన్ కళ్యాణ్ గారు వెనకాల జన సైనికులు జనసేన వీరమహిళలు ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం, పోరాడితే పోయేదే లేదు. అది బానిస సంఖ్యలు తప్ప జన సైనికులు జనసేన వీరమహిళలు ఆ బానిస సంఖ్యలనే వదిలేసాం, పోరాటమే ఆయుధంగా పెట్టుకున్నాం. మీరు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆ తల్లికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. భారత్ మాతా కీ జై, జై జనసేన, జై హింద్.